తూర్పు గోదావరి జిల్లా అనుపతి నియోజకవర్గం అనుపతిలో కరోనా క్రిమి సంహారక టెన్నెల్ను అనుపతి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు. అనుపతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అనుపతి మైనర్ రోడ్డు గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదురుగా ప్రజలకు అందుబాటులో కరోనా వైరస్ బారిన పడకుండా క్రిమి సంహారక టెన్నెల్ను అనుపతి ఐటీసీ సంస్థ సహకారంతో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రప్రథమంగా రాష్ట్రంలోనే గ్రామాల్లో ఏర్పాటు చేయడం మన అనుపతి గ్రామంలోనే జరిగిందని, ఇది ప్రజలకు కరోనా బారిన పడకుండా రక్షించుకోవడానికి ఎంతో మేలు చేస్తుందని, ఇలాంటిది ఏర్పాటు చేసిన ఐఎల్టీడీ వారిని ప్రతి ఒక్కరిని అభినందించాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ జిల్లా పార్లమెంట్ అధికార ప్రతినిధి సత్తి రాంబాబు, అనుపర్తి మండల అధికార ప్రతినిధి నల్లమల్లి మురళీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీడియా సోదరులు, పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా మరి కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఈ రోజున కరోనా మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా ఆర్థిక వ్యవస్థ అంతా కూడా చిన్నాభిన్నమవుతుంది. మరి ఇటువంటి టైంలో ఎవరైనా పెద్దలు పారిశ్రామికవేత్తలు కూడా ముందుకు వచ్చి సమాజంలో ఉన్నటువంటి పేదల్ని అదేవిధంగా దీనివల్ల ఎఫెక్ట్ అయ్యే వాళ్ళని కూడా మనం ఆదరించే మంచిగా సెలవు తీసుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన కూడా చాలా గ్రామాల్లో చాలామంది ముందుకు వచ్చి రకరకాలుగా నిత్యావసర వస్తువులకి కూడా డొనేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అప్పటి గ్రామంలో కూడా చాలామంది అన్నదానం, అదేవిధంగా ఈ కాయలో పోయి కూడా ఇవ్వడం జరిగింది. మరి అనుపర్తి నియోజకవర్గంలో సుమారు 115 మంది వరకు కూడా మీడియా సోదరులు ఉన్నారు. వీరందరూ కూడా మరి ఎండకుండా వానకుండా మరి ఈ కరోనా వైరస్ వల్ల మరి ప్రపంచవ్యాప్తంగా కూడా ఆర్థిక వ్యవస్థ అంతా కూడా తెలియదు పరిస్థితుల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో కష్ట నష్టాలకు నొక్కి అదేవిధంగా ప్రజల సమస్యలు ప్రభుత్వానికి తీసుకురావడం, దృష్టికి తీసుకురావడం, అదేవిధంగా ఎక్కడైనా ఒక కరోనా వ్యాధి వేసుకుంటే ధైర్యంగా వాళ్ళకి కాకుండా వాళ్ళ వివరాలన్నీ కూడా సేకరించడం, ఇంజనీరింగ్ ప్రొఫెసర్లు కూడా ఎదిగిన పరిస్థితుల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకుని ఇటువంటి మరి తమ ప్రాణాలను తెగించి ఇక్కడ కార్యక్రమాల్లో చేపట్టి మా అనపర్తి నియోజకవర్గ మీడియా సోదరులందరినీ కూడా వారిని కూడా ఆర్థికంగా ఏదైనా సహాయం చేయాలి, ఎందుకంటే వాళ్ళు కూడా చాలామంది పేదవారు దృష్టితోటి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మరి స్పాన్సర్స్గా ప్రముఖులు అనుపర్తి ప్రాంతానికి చెందిన ప్రముఖులు చాలామంది ముందుకు రావడం జరిగింది. వారిలో అనుపర్తి ఐటీసీ, అదేవిధంగా దుంతూరులో ఉండే గ్లాస్ ఇండస్ట్రీస్, పొలమూరులో ఉండి ఎన్టీఆర్ గ్లాస్ ఇండస్ట్రీస్ చక్రవర్తి గారు, వర్తక సంఘంలో అనుపర్తి వర్తక సంఘం సర్గే వెంకటమారి గారు, చిన్న దొరారెడ్డి గారు, అదేవిధంగా పౌల్ట్రీ అసోసియేషన్ దగ్గర నుంచి బడా సుబ్బారెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు వారు కూడా ముందుకు వచ్చి మరి మీడియా సోదరులు ముందుకు వచ్చిన వారందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఇటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని మరి మిగతా గ్రామాలను మిగతా ప్రాంతాలను కూడా వచ్చి ముందుకు వచ్చి ఈ సమాజంలో ఉన్న పేదలను ఆదుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీడియా ద్వారా.